నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు మా ప్రేక్షకులందరికీ ABC6 న్యూస్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ABC6 న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. సమ్యక్ క్రాంతి సంక్రాంతి అంటాం. అంటే ఇప్పుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు మారడాన్ని మకర సంక్రమణం. ఇప్పుడే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది కూడా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు దక్షిణాయనం ఉండి పితృదేవతలు వాళ్ళకి సంబంధించిన కార్యాలన్నీ చేస్తూ ఇప్పటి నుంచి అన్ని శుభకార్యాలన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాయణం మనం కూడా వింటూ ఉంటాం, భీష్ముడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా అంబశయ్య మీద ఉన్నాడు. అంటే మకర సంక్రమణం అనేది చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా. అందుగురించని ఇప్పుడు ఈ సంక్రాంతి ధనస్సు నుంచి మకర రాశిలోకి రవి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం పుణ్యకాలంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇది మొత్తం 4 రోజుల పండుగ. ముందు రోజున భోగి, తర్వాత సంక్రాంతి, కనుము, ముక్కనుము ఇలా చేసుకుంటూ ఉంటారన్నమాట. మొత్తం ఇది అందరికీ కూడా చాలా పెద్ద పండుగ. అన్ని ప్రాంతాల వారు కూడా ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. అమ్మ, అదేవిధంగా భోగి పళ్ళు పోసుకుంటారు. ఎంత వయసు పిల్లల వరకు భోగి పళ్ళు పోయాలి, అసలు ఎందుకు పోస్తారు? భోగి పళ్ళు అనేది పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల పిల్లలు వచ్చే వరకు కూడా పోస్తూ ఉంటారు. ఇది భోగి రోజున పోస్తారు. ఎందుకు అనంటే చిన్న పిల్లలకి దృష్టి అనేది తగులుతూ ఉంటుంది. ఆ దృష్టి దోషం పోవడానికి మనకి అందులో ఏం వేస్తారు, రేగుపళ్ళు, నువ్వులు, బెల్లం వేసి చిన్న రూపాయి సిక్కలు వేస్తారు. వేసి ఇలా త్రిప్పి పోస్తారు తలపై నుంచి. పెద్దవాళ్ళందరూ హారతిచ్చి పోయిస్తారు. దృష్టి దోషం పోవడానికి చేసే పని అన్నమాట అది. అందుగురించని భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. భోగి మంటలు వేసుకుంటారు, దేనికోసం వేసుకుంటారు, అసలు దీనికి కూడా ఏమైనా ప్రత్యేకత ఉందా? భోగి మంటలు అంటే మనకి పండుగలు అనేవన్నీ కూడా కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు చలికాలం, చలికాలం ఉన్నప్పుడు భోగి మంటలు సూర్యోదయం కంటే ముందుగా వేస్తారు. దీనికి 2 రకాల కారణాలు. అంటే మన ఇంట్లో చెత్త చెదారం ఏమీ లేకుండా ఎప్పుడు అంతా నీట్గా ఉండాలి, మన మనసు నీట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇంటి చుట్టూరా వాతావరణం అంతా నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో భోగి మంటలు అనేవి వేసుకుంటూ ఉండడం సంప్రదాయం. ఇది కూడా సూర్యోదయానికి పూర్వమే వేస్తారు. అందువల్ల ఇది కాలానుగుణ సంబంధమైన పండుగగా దీన్ని మనం అభివర్ణించుకోవచ్చు. అలాగే భోగి మంటల తర్వాతకి ఆ రోజు నెక్స్ట్ డే సంక్రాంతి ఉంటుంది కదా, ఆ సంక్రాంతికి కావలసిన పనులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని కొన్ని పండుగలకి ముందర భోగి అంటాం. దీపావళికి ఒకదానికి, సంక్రాంతికి ఒకదానికి భోగి ముందుగా మనం చెప్తాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే భోగి ప్రత్యేకత, ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలన్నీ రచించిన తర్వాత రంగనాథుడిలో ఐక్యమైపోతుంది. అంటే ఈ రోజున రంగనాథుడు వివాహం చేసుకున్న రోజు, అందుకనే ఈరోజు సాయంకాలం భోగి రోజున సాయంకాలం రంగనాథుడి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ప్రత్యేకత భోగిలో. భోగి రోజున మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే తాను అన్ని రకాల పాశురాలన్నీ రచించి ఈ రోజున రంగనాథుడికి అర్పించింది. గోదాదేవి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. సంక్రాంతి రోజున చేయవలసిన పూజలు, దానాలు ఏమైనా ఉన్నాయా? ఈ సంక్రాంతి అనేది పండుగల్లో ఈ 3-4 రోజుల్లో ఇది ఈ రోజు విశేషమైన పండుగ, విశేషంగా చేసుకునేది. ఇది ఒక రకంగా చూడాలంటే మనం దీన్ని వ్రతంగా కూడా ఆచరించాలి. కాలానుగుణంగా ఇప్పుడు వ్యవసాయదారులందరికీ కూడా పంట చేతికొచ్చే సమయం కాబట్టి పంట పొలాల నుంచి పశుపక్షాదుల నుంచి కాపాడుకుంటూ ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ముగ్గులు వేయడం. ముగ్గులు వేయడం కూడా ఇప్పుడు బయట దొరికే వాటంతో కాకుండా బియ్యపిండితో ముగ్గులు వేస్తూ ఉండేవారు. బియ్యపిండితో ముగ్గులు వేయడం వల్ల ఏంటి అంటే చీమలు వాటన్నిటికీ కూడా ఆహారం కావాలి అనే ఉద్దేశంతో ముగ్గులు వేయడం సంక్రాంతిలో చాలా ముఖ్యమైనదన్నమాట. రంగవల్లికలు వేస్తూ ఉంటే చుక్కలు పెట్టి అవన్నీ కలుపుతూ ఉంటే ఆకాశంలో మనకి ఖగోళంలో నక్షత్రాల ఆకృతులు కనబడుతూ ఉంటాయి. ఆ నక్షత్రాల ఆకృతులకు అనుగుణంగా అవి అలా కలుపుతూ ఉంటే ఆకారాలు కనబడుతూ ఉంటాయి. నక్షత్రాలను కలుపుతూ ఉంటే ఆకారాలు కనబడుతూ ఉంటాయి. వాటిని ఉద్దేశించి కింద మనం ముగ్గులు వేస్తూ ఉంటాం. అంటే ఎవరెవరు ఎంతెంత టాలెంట్ ఉంది అని, ఎవరెవరికి కళలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎంత టాలెంట్ ఉంది అనే విషయాన్ని మనం ఈ ముగ్గుల ద్వారా
గుర్తించుకోవచ్చు. అలాగే ఏం చేస్తారు అంటే రథం ముగ్గు వేయడం, అంటే సూర్యుడు మకర సంక్రమణం నుంచి మళ్ళీ మార్పు వస్తుంది అనే విషయాన్ని కూడా మనకి తెలియజేయడం కోసం రథం ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రకాల ముగ్గులు అనేవి ప్రత్యేకమైనవిగా ఉంటాయి సంక్రాంతి రోజు. తర్వాత సాయంకాలం నోములు బాణాలు ఇచ్చుకుంటూ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో చాలా విశేషమైన పండుగ, కొంత ఇబ్బందికరంగా పీడ పండుగ అనుకున్నా కానీ దానాలు చేయడం అనేది మనకి ప్రతి చోట వస్తున్న వ్యవహారం. ఈరోజు కూడా ఏం దానాలు ఇస్తారు అంటే పూర్వంలో కుండల నోము చేసుకొని దానం ఇచ్చేవారు. ఎందుకంటే దీనికి ఒక కథ ఉంది, యమధర్మరాజు చెల్లెలు ప్రతిసారి పుర్రెలు నోముకునేదట. పుర్రెలు నోముకుంటూ ఉంటే ఎప్పుడు 999 పుర్రెలు అయ్యేవి, ఒకటి తక్కువగా వచ్చేదన్నమాట. అంటే మన ఇంటి నుంచి ఎవరూ వెళ్లకుండా, అది పూర్తి చేయడానికి మన ఇంటి నుంచి ఎవరూ వెళ్లకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కుండలు నోముకొని కుండలు పూర్వంలో వాయనంగా ఇచ్చేవారు. దాంతోపాటు ఏంటి అంటే నువ్వులు బెల్లం కంపల్సరీగా సంక్రాంతి నాడు నువ్వులు బెల్లం పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నువ్వులు బెల్లం పెడతారు. ఏంటి అంటే నువ్వుల్లాగా కలిసి ఉండి చక్కెరలాగా తీపిగా మాట్లాడు. ఇప్పుడే మరి ఎందుకు పెడతారు అంటే వాతావరణంలో మార్పులు వస్తాయి, శరీరంలో బాధతత్వం ఎక్కువగా ఉంటుంది, నువ్వులు ఆరోగ్యానికి కారణం, శనికి కారణం నువ్వులు అన్నమాట. అయితే అవి మనం తీసుకునే ఆహారంలో ఉండడం వల్ల వాతం తగ్గి కొంచెం వేడి పుట్టించే పదార్థం, అందుగురించనే చిమిలి నువ్వుల లడ్డూలు తినడం, వచ్చిన వారికి నువ్వులు పెట్టడం అనేది ప్రత్యేకమైన అంశం. పూర్వంలో కుండల్లో అవి నోముకునేవారు కదా, ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవి వాడుకల్లో లేవు కాబట్టి ఎవరికి ఏది అవసరమో కొన్ని కొన్ని వస్తువులు తీసుకొని అవి నోముకుంటూ పెళ్ళైన మొదటి సంవత్సరంలో 5, 10, 15 అలా నోముకుంటూ 5 సంవత్సరాల వరకు వాటిని అలా పెంచుకుంటూ ఉంటారు. తర్వాతకి మళ్ళీ ప్రతి సంవత్సరం 13 సంఖ్యతోని నోముకొని అందరికీ పంచడం, వాయడం ఇవ్వడం. అంటే మనకి ఏదో ఒక రకంగా దానం అనేది అలవాటు కావాలి అనే ఉద్దేశంతో ఈ పనిని ప్రత్యేకంగా చేసేవారు అన్నమాట. మన పెద్దవారు ఎంతో అత్యద్భుతంగా ప్రతి పండగలోనూ ఒక సైంటిఫిక్గా కానీ దానం చేయటం, నువ్వులు తిని నూరేళ్ళు పట్టుకు తీర్థిని తీయగా మాట్లాడు అని అంటారు. ప్రతి ఒక్కటి ఇది ఎందుకు, ఇది ఎందుకని ఎవరికి తెలియదు, కానీ తరతరాలుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది ముందు తరాలకు కూడా మనం అందించడం మన బాధ్యత. ఇప్పుడు కనుమ పండుగ యొక్క విశిష్టత, ఎడ్ల పందాలు నిర్వహించడం లాంటివి కనుమ రోజున చేస్తూ ఉంటాయి. అంటే పాడి పంటలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అవే కదా జీవనాధారం, వాటికి కూడా పూజ చేసి ఆ రోజున గోశాలలన్నీ జాగ్రత్తగా చూస్తూ వాటికి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అందుగురించని కనుమ రోజున కాకి కూడా బయలుదేరదు, ప్రయాణం చేయదు అంటారు. ఉన్న రోజుల్లో ఉండి కనుమ రోజున ఎవరిని ప్రయాణం చేయనివ్వరు, అయిన తర్వాత నెక్స్ట్ డే ప్రయాణం చేస్తారు, కానీ ఉన్న ప్లేస్ నుంచి ఆ రోజు పండగ అయిన రోజున ఆ రోజున బయలుదేరరు. తొందర అత్యవసరం ఉన్న వాళ్ళైతే సంక్రాంతి రోజు సాయంకాలం అయినా పండగ అయ్యాక బయలుదేరుతారు, కానీ కనుమ రోజు మాత్రం బయలుదేరారు అన్నమాట. అట్లానే ఆంధ్రప్రదేశ్ అటువైపు మనం చూస్తే ఆడపిల్లలు కనుమ పండగ రోజున బొమ్మలు కొలువు పెట్టుకుంటాం బాగా చూస్తుంటాము. ఇటువైపు తెలంగాణ వైపు దసరా రోజు దీపావళి రోజు పెట్టుకుంటారు. అటువైపు అంటే ప్రతి ఒక్క ఈ బొమ్మల కొలువు పెట్టడంలో ఏమన్నా ప్రత్యేకత ఉన్నదా? ఈ బొమ్మల కొలువు పెట్టడంలో ఏంటి అంటే మనకి దేవతా స్వరూపాలు ఒక రకమైన ఆరాధనా భావం ఎక్కువగా, వాటిని చూస్తూ మనం ఏంటి మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనం ఎలా ఉంటున్నామో ఆ విగ్రహాల్ని ఆ బొమ్మల్ని చూస్తూ ఒక రకమైన ఆనందకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే వాటిలో ఒక దైవభావాన్ని మనం నింపుకోవడం అనేది ఇందులో ప్రత్యేకమైన అంశం. ప్రతి సంవత్సరం శంకురమే అంటారు, సంక్రాంతి పురుషుడు అంటారు, ఈ దీని మీద వచ్చారు, ఈ దానాలు చేయండి, ఈ పూజలు చేయండి ఆడవాళ్ళకి. పోయిన సంవత్సరం ఏదో విన్నాము, 4 దగ్గర ఆడవాళ్ళు డబ్బులు అడిగి గాజులు వేసుకోవాలి, ఇలాంటివన్నీ ప్రతీతి బాగా ఎందుకు వస్తుందో మాకు తెలియదు. దాని గురించి ఏమన్నా మీరు చెప్పండి. ఇంకా ఈ సంవత్సరం ఏమన్నా దానాలు ఏమన్నా చేయాలా అంటే మన దగ్గర ఉండే పండుగల్లో లేదంటే కాలానుగుణంగా వచ్చే పండుగల్లో ప్రతి చోట కూడా ఏదో ఒకటి దానం చేయడం అనేది ప్రత్యేకమైన అంశం. దీని మీద వచ్చింది, ఇది దానం చేయాలి, అది దానం చేయాలి అంటే ఏ రూపకంగానైనా దానం అనేది ముఖ్యం. కాబట్టి మనం సంక్రాంతి రోజున ఇవి చేయాలి అవి చేయాలి అనుకున్న దానికంటే కూడా
సంతానం కావాలి అనుకునేవారు పెరుగు మాత్రం ఖచ్చితంగా దానం చేయాలి. అలాగే వంశవృద్ధి, వంశవృద్ధి కోసమని సంతానం ఇవ్వాలి. రేపు ఏంటి అంటే మాట వినట్లేదు, చెప్పిన మాట వినట్లేదు, ఉన్నా కానీ ఇబ్బంది పడుతున్నారు, ఇంతకంటే సంతానం లేకుండా ఉండడం మంచిది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుగురించి అని ఏంటి అంటే పెరుగు దానం అనేది సంక్రాంతి రోజు చేయడం వల్ల యశోదకి సంతానం లేకున్నా కానీ కృష్ణుడి తన పుత్రుడిగా భావించింది. అంటే సంక్రాంతి రోజున తాను పెరుగు దానం చేయడం వల్ల సత్సంతానము, సంతానం యొక్క అనుభూతి తాను పొందింది అనే విషయం మనకి పూర్వ గ్రంథాల్లో కనిపిస్తుంది. కాబట్టి సంక్రాంతి పండుగ నాడున ప్రతి ఒక్కరూ కూడా పెరుగును దానం చేయడం మంచిది. అమ్మ పెరుగు దానం చేయమని అంటున్నారు. మామూలుగా మన ఇళ్లలో ప్రతిదీ సాయంత్రం 5 దాటిన తర్వాత ఎవరు పెరుగు తోడు కూడా ఇవ్వరు. అంటే సాయంత్రం 5 లోపల 4 లోపల ఇవ్వాలా? ఆ రోజు మొత్తంలో కూడా ఎప్పుడైనా పెరుగు దానం చేసుకోవచ్చు. ఆ 3 రోజులు, ఆ 3 రోజులు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున పెరుగు దానం చేయడం అనేది విశేషం. ఈ సంక్రాంతి పండుగ సమయంలోనే పితృతర్పణాలు వదులుతూ ఉంటారు కదమ్మా, అది ఎందుకని అలా వదులుతూ ఉంటారు? అంటే సూర్యుడు 12 రాశుల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అన్నింటిలో కంటే కూడా ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు పితృతర్పణాలు అనేవి విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అంటే వారికి పెద్దలకు చేసుకోవడం అనే మాట అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో ఉత్తరాయణం ప్రారంభమైంది అనుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏ పనులైనా కొంచెం చేసినా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. మిగతా రోజుల్లో పితృతర్పణాలు కొంతమంది వదిలినా వదలకున్నా సంక్రాంతి రోజున ఫలితం ఎక్కువగా ఉంటుంది అని తర్పణాలు వదిలి 9 రకాల కూరగాయలతోని వంటలు వండి పండుగ చేసుకుంటూ ఉంటారన్నమాట. మాకు సంక్రాంతి పండుగ గురించి ఇన్ని విశేషాలు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.